హలో అండి అందరికీ నమస్తే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నానికి సంబంధించి అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది యాక్చువల్గా మనకి ఏంటంటే రేపటి నుంచి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోనికైతే అవకాశం అయితే ఉంటుండే సో మనకు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి ర్యాలీ అయితే ఉండి ఆ విషయం అయితే మనకు తెలిసింది బట్ ఏంది అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ విశాఖపట్నంకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్నటువంటి ర్యాలీని అయితే మేము పోస్ట్ పోన్ అయితే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు ఇక్కడ చూసినట్టయితే విశాఖపట్నం రిక్రూట్మెంట్ ర్యాలీ షెడ్యూల్డ్ సిక్స్టీన్త్ థర్టీ వన్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టాండ్ పోస్ట్ పోన్ డ్యూ టు రైజ్ ఇన్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అండ్ ద క్రియేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఫర్దర్ ఇన్ కమ్మింగ్ డేస్ సో ఏంటి అంటే కోవిడ్ కారణంగా ప్రజెంట్ కండక్ట్ చేసే ర్యాలీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాము ఈ పరిస్థితి కాక త్వరలో ర్యాలీని అయితే కండక్ట్ అయితే చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఫ్రెష్ డేట్స్ ఫర్ ద ర్యాలీ విల్ బీ ఇంటిమేటెడ్ లెటర్ అంటే ర్యాలీని మరి ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఏంటి అనే దాని గురించి త్వరలో దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాము ప్రజెంట్ అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఏం లేదు ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాతనే మేమైతే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే వీలైతే అంటున్నారు దీనికి కారణం ఏంటో చూసుకున్నట్టయితే మనకి కోవిడ్ థర్డ్ వేవ్ మన ఇండియాలో ఇప్పుడు ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు సో దాన్ని భావించి ముందస్తు చర్యలో భాగంగా అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి దీని గురించి అయితే మనం చర్చించుకోవచ్చు సో మాక్సిమం అదే రీజన్ ఉంటుంది అంతకుమించి ఏం లేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు అప్డేట్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఉంది ఏంటి అనే దాని గురించి మీకు స్పెషల్లీ ఒక వీడియో అయితే చేస్తాను సో ప్రజెంట్ ఏంటి అంటే రేపటి నుంచి అయితే మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రావు అదొక విషయం అయితే గమనించండి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి అప్లై చేసిన మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవ్వదు సో ఇదొక విషయం అయితే గమనించండి సో మనకు ప్రజెంట్ పోస్ట్ పోన్ మాత్రమే అయ్యింది క్యాన్సల్ మాత్రం కాలేదు ఇది ఒక విషయాన్ని అయితే మీరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట వైజాగ్ ఆర్మీర్లకు సంబంధించినటువంటి కొంత సమాచారం మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్